మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఖమ్మం జిల్లాలో నకిలీ వైద్యులపై రాష్ట్ర వైద్య మండలి తనిఖీలు చేపట్టింది. ఈ తనిఖీల్లో నకిలీ డాక్టర్లుగా చలామణి అవుతున్న 250 మందికి పైగా వైద్యుల్ని టీడీఎంసీ పట్టుకుంది. 10 ఇంటర్ అర్హతతో ఎంబీబీఎస్ బోర్డులు పెట్టుకుని ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని అధికారులు తెలిపారు. ఈరోజు తెలంగాణ వైద్య మండలి సభ్యులు తెలంగాణ మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ మహేష్ కుమార్ అండ్ మిగతా వైస్ చైర్మన్ మెంబర్స్, ఎలక్టెడ్ మెంబర్స్, నామినేటెడ్ మెంబర్స్, తర్వాత ఐఎంఏ వారి యొక్క టోటల్ 30 మంది సభ్యులు ఈరోజు ఖమ్మం జిల్లా లోపల ఉన్నటువంటి నకిలీ వైద్యులను గుర్తించడంలో ఈరోజు తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో దీనిలో భాగంగా దాదాపు 80 మంది నకిలీ వైద్యులను గుర్తించి వారిపైన యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 34 and 54 ప్రకారంగా వారిపైన పూర్తి స్థాయిలో ఈరోజు ఎఫ్ఐఆర్లు బుక్ చేసి వారిపైన కేసులు నమోదు చేయబోతా ఉన్నాం. అంతేకాకుండా దాదాపు 250 మంది యొక్క తనిఖీలను గుర్తించి వారి క్లినికల్ వదిలిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఖమ్మం జిల్లాలో నెలకొంది. సో ఖమ్మంలో ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్తో పాటుగా ఖమ్మం సరౌండింగ్ లో ఉన్నటువంటి వెంకటాయపాలెం కావచ్చు, తర్వాత మధిర కానీ సత్తిపల్లి కావచ్చు, తర్వాత ఇంకా చుట్టుపక్కల కుసుమంచి లాంటి దాదాపు అన్ని ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపు అన్ని టౌన్స్ ఈరోజు తెలంగాణ వైద్య మండలి సభ్యులు పూర్తిస్థాయిలో తనిఖీలు నిర్వహించడం జరిగింది. సో ఇలాంటి విద్యార్థులు లేకుండా మినిమం క్వాలిఫికేషన్ 7th class, 10th class కానీ మినిమం క్వాలిఫికేషన్ లేకుండా వాళ్ళు పూర్తి స్థాయిలో ఈరోజు ఖమ్మం జిల్లాలో వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. ఈరోజు మనం క్లినిక్ని సందర్శిస్తూ ఉంటే అక్కడ క్లినిక్ల లోపల ఐవి ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ, ఐవి ఫ్లూయిడ్స్ పెట్టడం కావచ్చు, ఐవి యాంటీబయాటిక్స్ ఇవ్వడం కానీ, కొంతమంది క్వాక్స్ లోపల కొన్ని చిన్న స్థాయిలో ఉన్న హాస్పిటల్స్ ప్రతిబింబిస్తూ వాళ్ళు వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు. సో ఇది యాజ్ పర్ ఎన్ఎంసీ యాక్ట్ 34 ప్రకారంగా తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ కావచ్చు, నేషనల్ మెడికల్ కమిషన్ లోపల రిజిస్ట్రేషన్ లేకుండా ఎవరు మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ చేసినా కూడా వారిపైన పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్న అధికారాలు తెలంగాణ స్టేట్ మెడికల్ కౌన్సిల్ ఉన్నాయి కాబట్టి, సో దాని ఎన్ఎంసీ ఆదేశాల మేరకు మేము పూర్తి స్థాయిలో ఇది ఒక తనిఖీలు నిర్వహిస్తా ఉన్నాం. అది అంతేకాకుండా తెలంగాణ స్టేట్ మెడికల్ రిజిస్ట్రేషన్ ప్రాక్టీస్ యాక్ట్ ద్వారా సుమోటోగా టీఎస్ఎంసీ మెంబర్స్ వెళ్లి ఈ యొక్క తనిఖీలు నిర్వహించడం జరుగుతూ ఉంది. సో ఇప్పటికీ ఖమ్మం జిల్లా లోపల 80 పైగా ఒక కేసులు నమోదు చేసి వారిపైన ఎఫ్ఐఆర్ బుక్ చేసి చేయబోతా ఉన్నాం. పూర్తి స్థాయిలో ప్రజారోగ్య పరిరక్షణలో భాగంగా ప్రజలకు మంచి వైద్య ఆరోగ్యం అందించేంత వరకు కూడా నకిలీ వ్యవస్థ తెలంగాణ రాష్ట్రంలో పూర్తి స్థాయిలో పోయేంత వరకు కూడా ఒక తెలంగాణ స్టేట్ మెడికల్ సభ్యులు కమిట్మెంట్ తో పూర్తి స్థాయిలో పనిచేస్తామని చెప్పేసి కూడా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఈరోజు దీనిపై మరింత సమాచారం మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్ చెప్పండి, మొత్తంగా అయితే ఖమ్మంలో కేవలం ఇంటర్మీడియట్ 10th క్వాలిఫికేషన్ తో ఎంబీబీఎస్ బోర్డులు పెట్టుకుని నకిలీ డాక్టర్స్ గా చలామణి అవుతున్న వారిని గుర్తించినట్టు తెలిసింది. అసలు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. చిరణ్మయ్యి, వాస్తవంగా చెప్పాలంటే ప్రజల ప్రాణాలతోటి ఈ యొక్క ఆర్ఎంపి డాక్టర్లు చెలగాటమాడుతున్నారని చెప్పుకోవచ్చు. మొత్తం రాష్ట్ర వ్యాప్తం కూడా ఇదే వ్యవస్థ ఉంది. ప్రస్తుతం మాత్రం ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సంఘటన జరిగింది. ఇప్పుడు మనకు హైదరాబాద్ నుండి అంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన మెడికల్ బోర్డు సభ్యులందరూ కూడా ఏకకాలంలో ఈ యొక్క నగర ఖమ్మం జిల్లాలో దాడి చేయడం జరిగింది. సుమారు ఈ యొక్క దాడిలో ఎటువంటి అర్హత లేనటువంటి 80 డాక్టర్లను కూడా పట్టుకోవడం జరిగింది. దాంతోపాటు వీళ్ళు వస్తున్నారు, దాడి చేస్తున్నారు అని చెప్పి విషయాలు తెలుసుకుని సుమారు 250 డాక్టర్లు కూడా తమ యొక్క క్లినిక్లకు తాళాలు వేసుకుని పోవడం జరిగింది. ఈ యొక్క అమానుషం ఎలా జరుగుతుందంటే ఆ దాడి చేసేటువంటి పరిస్థితుల్లో ఆ మెడికల్ ఆఫీసర్లు చూసి వాళ్లే విసుగుపోయారు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఎటువంటి అర్హత లేకున్నా, విద్యా అర్హత లేకున్నా 10th class, 7th class, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, పాస్ అయిన వాళ్ళు కూడా డాక్టర్లుగా చలామణి అవుతూ ఆ యొక్క హాస్పిటల్లో అంటే గ్రామీణ ప్రాంతాల్లో కూడా సొంతంగా ఒక సంబంధించిన వాతావరణాన్ని వాళ్ళు చేసి సెలెన్స్ ఎక్కియటం కావచ్చు, చిన్న చిన్నటువంటి అది చూస్తే వీళ్ళే ఇది హాస్పిటల్ అనేటువంటి పరిస్థితి అంటే విసుగుపోయారు. ఎటువంటి అర్హత లేదు, అయినా కానీ చేస్తున్నారు, ఇలా చేస్తున్నారు, ప్రజల జీవితాలతో తెలగాటమాడుతున్నారని చెప్పి చాలా ఆశ్చర్యానికి అయిపోయి టోటల్ గా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా ఈ యొక్క దాడులు చేస్తున్నారు. వీళ్ళందరినీ కూడా ఎవరిని వదిలిపెట్టము. దీంతో పాటు నగరాల్లో ముఖ్యంగా కార్పొరేట్ నగరంలో ఖమ్మం కావచ్చు, కొత్తగూడెం కావచ్చు, పాల్గొంత ప్రాంతాల్లో, భద్రాచలం ప్రాంతాల్లో ఇది ఇంకా ఎక్కువగా ఉన్నాయి. గుర్తింపు లేని వాళ్ళ ఎంబీబీఎస్, ఎంఎస్, ఎండి అని చెప్పి పేర్లు పెట్టుకుని ఈ యొక్క ఒక పెద్ద దంద ఒక మెడికల్ మాఫియాకు తెరదీస్తున్నారు కాబట్టి దీని మీద పూర్తి చర్యలు తీసుకుంటామని చెప్పి ఈ యొక్క మెడికల్ కౌన్సిల్ వాళ్ళు చెప్పడం జరిగింది. కిరణ్ భాయ్, అయితే శ్రీధర్ వీరిపై ఎలాంటి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది మెడికల్ కౌన్సిల్ కావచ్చు? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఇప్పుడు స్పష్టంగా వాళ్ళు చెప్పారు కిరణ్ భాయ్, దీన్ని ఫోటో కూడా మేము స్వీకరించాం ఈ యొక్క కేసుని, ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టము, ఎవరైతే ఈ యొక్క ఇల్లీగల్ గా అంటే ఎటువంటి రికగ్నేషన్ లేకుండా ఎవరైతే ప్రాక్టీస్ చేస్తుంటో వాళ్ళందరినీ కూడా చర్యలు తీసుకుంటాం. మేము కేసు పెట్టినటువంటి ఒక అటానమస్ వ్యవస్థ కూడా మాకుంటుంది, ఎటువంటి నోటీసులు కూడా ఏమవసరం లేదు. ఎవరైతే ఈ యొక్క నకిలీ వైద్యులు ఉన్నదో
ఈ యొక్క మెడికల్ మాఫియా ఉందో, ఈ యొక్క నకిలీ వైద్యులను ఎవరిని కూడా వదిలిపెట్టమని చెప్పి చెప్పడం జరిగింది కిరణ్ భాయ్. రైట్ శ్రీధర్, థ్యాంక్ యూ.